డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. తను బిగ్ బాస్ కెళ్ళిన రోజు తన తన ముఖం పెట్టేసి స్టిక్కర్ ఒకటి రిలీజ్ చేసావు నువ్వు, అందరికి పంపించావు, నాకు కూడా వచ్చింది. వెళ్తున్నప్పుడు నాకు నాకు బిడ్డలాగా సార్, నాకు తమ్ముళ్ళలాగా, నాకు సొంత మనిషి శివాజీ. అతను బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడంటే నాకు ఆనందం కదా సార్. అది కోరుకుంటున్నా, విజేత కావాలని. డిఫరెంట్ గా అవుతాడని అనుకుంటున్నా. అతను ఫైనలిస్ట్ అయితే గ్యారంటీ, టాప్ ఫైవ్ లో అయితే ఉంటాడు. ఉంటాడు, డిఫరెంట్ గా ఉంటాడు. ఎందుకంటే విన్నర్ కూడా అవుతాడనే విన్నర్ నా నమ్మకం. అతను చాలా క్లియర్ అండి, క్లియర్ చూస్తుంటాను, మాక్సిమం తన గురించి చూస్తుంటాను. బట్ అసలు యాక్చువల్ గా అంత ఫాలో అవ్వను తన గురించి. తన ఇదంతే తను చాలా క్లియర్. వరకు ఎప్పుడు చూసి ఉంటారు మీరు ఈత తన గురించి చూస్తున్నారా? అంతే అంతే. కొన్ని కొన్ని అంటే చిన్న బాబు వచ్చినప్పుడు కొంచెం బాగుంటుంది, ఎన్టీఆర్ వచ్చినప్పుడు కొంచెం సరదాగా అది కొంచెం ఫాలో అయ్యి ఉంది. బట్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం నాకు. ఫస్ట్ ఎపిసోడ్ తనే కదా, ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం ఫస్ట్ సీజన్ కి. అయితే అలాగా అంతే తప్ప అలాగని నేను ఎప్పుడు నాకు వేషం కావాలి బాబు ఇంటికి వెళ్ళి. బహుశా 3-4 సార్లు అనుకుంటే ఇప్పటి వరకు, 5-6 సార్లు బర్త్డేలకి ఎపీర్ అయ్యాను అతని దగ్గర. లేకపోతే నేను అదే బిగ్ బాస్ దాని మీద మంచి ఒపీనియన్ ఉందో చాలా మంది విమర్శిస్తుంటారు కదా. విమర్శ ఉండాలండి, ఉంటేనే వాళ్ళు జాగ్రత్త ఉంటారు. నారాయణ ఉన్నాడు కదా, సిపిఐ నారాయణ గారు, అండ్ దాని గురించి ఏం మాట్లాడతారో మనకు తెలుసు కదా. అది ఒక అంటే అపరిచితుల్ని, ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు. కొంతమంది అసలు పరిచయాలు ఉండవు. తీసుకొచ్చి ఒక 15 మందినో 20 మందినో ఒక రూమ్లో బంధించేసి అక్కడ ఏం జరుగుతుంటుంది ఏంటి అలా వంతు కరెక్ట్ కాదు కదా అని ఆయన అంటుంటాడు. అంటే అలాంటి అభిప్రాయాలను కూడా ఓకే చేస్తూ కొన్ని కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి అక్కడి నుంచి. వస్తుంటాయి కదా, ఆడపిల్ల పిచ్చి మాటలు తిట్టడం అదొకటి, కొన్ని కొంతమంది బ్రేకప్లు కూడా జరిగిపోవటం. మరి లాస్ట్ సీజన్ లో కొంతమంది ఉంటాయి దాకా వాళ్ళు లవర్స్ అనుకున్న వాళ్ళు విడిపోయిన కూడా మనం చూసాం మనం. సో అంతర్గతంగా వెళ్తే అలాంటివి ఉన్నాయి సమస్యలు. బట్ అదొక గేమ్ కాబట్టి, అదొక నడుస్తుంది కాబట్టి, చేస్తున్నది ఇది కాబట్టి. అలా చాలా టీవీ కార్యక్రమాల మీద అభిప్రాయం ప్రేక్షకులకి ఉంది, ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉంది. కానీ చూస్తున్నారు, రేటింగ్స్ వస్తున్నాయి. సో దాన్ని ఈసారి కొంచెం ఇంకా ఎక్కువ రేటింగ్ ఎక్కువ వస్తుందంట మరి 7వ సీజన్. అవును, నాగార్జున కూడా ఆయన 4-5 సీజన్స్ ఆయనే కంటిన్యూ అవుతున్నాడు. ఉల్టా పుల్టా అని ఈసారి కొత్తగా. అంటే మీకు సంబంధించి ఒక అడగాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా, చిరంజీవి గారితో ఎందుకు మీరంటే గిట్టదంట? చిరంజీవి గారు ఎవరన్నారు? చాలా ఇష్టం లేదంటే. అవునా? చిరంజీవి గారికి కానీ నాగబాబుతో అసలు నాకు కొంచెం ర్యాప్ తక్కువ. కళ్యాణ్ బాబుతో నేను సినిమాలు చేశాను, నా మీద చాలా చక్కటి అభిప్రాయం కళ్యాణ్ బాబుకి. చిరంజీవి గారికి చాలా ప్రేమ నేనంటే. అవునా? చాలా ఇదిగా అంటే, ఇప్పుడు మనం అలాంటి పెద్ద మనిషి మన ఇళ్ళల్లో పెళ్లికి శుభకార్యానికి వస్తే బాగుంటుందని అనుకుంటాం. మనం చచ్చిపోయినప్పుడు డెఫినెట్గా వస్తాడు, వచ్చి నా మీద దండేసెళ్తాడు ఆయన, వేరే విషయం. అది కాదుగా, నా ఇంట్లో పెళ్లి మాట్లాడటం కాదుగా. నేనేమంటానంటే అంటే అంత దగ్గర వచ్చినాను, మన ఇంట్లో పెళ్ళిళ్ళు కూడా వస్తే బాగుండని చిన్న అభిప్రాయం నాకు. అదే ఆయనతో మీరు నేను ఈ కాదు ఏదో ఏదో విషయం మీద ఏలే. చిరంజీవి గారు నాకు నేనంటే చాలా ఇష్టం. ఓకే, చిరంజీవి గారికి జనం మనిషి అంటాడు. అవునా? జనం మనిషి వస్తున్నాడు అతనికి, సరిగ్గా సీట్ అయింది, సరిగ్గా జాగ్రత్త అని జనం చుట్టూరు ఉన్న వాళ్ళకి చెప్పేది పవన్ కళ్యాణ్. చాలా ప్రేమగా అభిమానంగా ఉంటుంది. మీకు ఆయన మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? పవన్ కళ్యాణ్ మీద బంగారం అంటేనా? బంగారం రాజకీయం వేరండి. రాజకీయంలో కొడతాడు చేస్తాడు, ఏదో ఏదో విషయం. సీట్లో ఎవరున్నా కానీ రాజకీయంలో మేము వెళ్ళి దండం పెడతాం, ఎందుకంటే నాకు పేదోళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి నేనంటే ఎలాంటి ఇష్టం అంటే, ఆయన హైదరాబాద్ మెయిన్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు 19 మంది గెస్టులు పిలిస్తే, 19 మంది మాత్రమే గెస్టులను పిలిస్తే అందులో కాదంబరి కిరణ్ ఒకడు. ఏది ఆఫీసు? మన జనసేన ఆఫీస్, హైదరాబాద్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు 19 మంది గెస్టులు ఉన్నాయి. ఏది ప్రశాసన? ధ్రువిక్రమ గారు పక్క తీసుకెళ్లి మీరు ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటో తెలుసా అని చెప్పండి స్వామి. స్వామి అంటాం డైరెక్టర్ గారు, మీ మనం సైతం మీ సేవ, అది కళ్యాణ్ బాబుకి బాగా ఇష్టం అని చెప్పారు. ఓ, మీ మీద అంత మంచి ఇంప్రెషన్ ఉందన్నమాట. ఆర్టిస్ట్ గా నేను పనికిరాను అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి పనికిరా. బట్ వ్యక్తిగా నా మీద ఆ ఇద్దరు అన్నదమ్ములకి చాలా అద్భుతమైన అభిప్రాయం. అంటే రాజకీయాల్లో రాణించాలంటే
ఎన్ని విషయాలు ఉన్నా కానీ లౌక్యం అనేది ఉండాలి, సందర్భాన్ని తగ్గట్టు మాట్లాడాలని ఉండాలి. మరి పవన్ కళ్యాణ్ అటువంటిది ఉందంటారా మీరు? అంటే మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ గా కనిపిస్తుంటాడు ఆయన, అట్లా లేదు ఇప్పుడు మాట్లాడేస్తుంటాడు. ఇప్పుడు సమాజంలోనే మనిషి జీవనయానం మారిపోయిందండి, స్పీడ్ యుగం అయిపోయింది. మనం చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళు, లేకపోతే అప్పుడు రాజకీయం ఎలా ఉండేది, లేకపోతే అప్పుడు సినిమా ఎలా ఉండేది, అప్పుడు ఇంకోటి ఎలా ఉండేది, దట్ ఈస్ నాట్ నౌ, అది దెన్, అప్పుడు అది. ఇప్పుడు ఈ మారుతున్న కార్యక్రమంలో మారుతున్నట్టే ఉన్నారు. కన్ను కన్ను కాలు కాలు చేయి చెయ్యి అనే అనే విధానం వచ్చేసినప్పుడు అలాంటి ఉన్నవాళ్ళు ఎక్కువగా వెళ్తారు తప్ప, లౌక్యం అనేది ఎప్పుడు ఒక విషయాన్ని పరిష్కరించడంలో ఉండాలి తప్ప దూసుకెళ్ళడంలో లౌక్యం అవసరం. సో డెఫినెట్గా ఇప్పుడు జగన్ లాంటి వాడు అంత అన్ని కష్టాలు వచ్చినా అన్ని అన్ని నెలలు జైల్లో ఉన్నా ఈరోజు ఆంధ్రదేశంలో ఒక ముఖ్యమంత్రిగా 170 సీట్లతో వచ్చారంటే మామూలు విషయం కాదు కదా, ఎవరికి లేదు, 16 నెలలు జైల్లో ఉండి ఎవరికి లేదు కాదు. అలాగా పవన్ కళ్యాణ్కి ఆయనకున్న ఇది ఇంకెవరికి లేదు. అలా చంద్రబాబుకి ఒక ఒక రాజనీతి ఉంది అంటే 40 సంవత్సరాల పాటు అది ఎవరికి లేదు, 40 ఇయర్స్ ఆ స్టేజ్లో ఎవరున్నారు. సో వీళ్ళల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అన్నది రేపు అన్న రోజు వస్తుంది వెళ్తుంది. బట్ గ్రేట్ లీడర్స్ దే ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని గ్రేట్ లీడర్, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు నేను చాలాసార్లు కలిశాను. చాలాసార్లు కలిసినప్పుడు ఆయనతోటి ఇప్పుడు ఈ క్యాబిన్లో మనల్ని కూర్చోబెడితే ఈ టీమ్ అందరితోటి క్యాబిన్లో వచ్చి మాట్లాడేవాడు. మాట్లాడినప్పుడు ప్రతి వాళ్ళని పేరుతో పిలిచేవాడు ఆయన. ఆ క్యాబిన్ వెళ్తే ఒక నియోజకవర్గం ఉండేది, ఇంకో క్యాబిన్కి వెళ్తే ఇంకో ఆఫీసర్లో ఉండేవారు. ఆయన అలాగా ఈ ప్రగతి భవన్లోనే మొత్తం అంత అంత యాక్సెస్, అంత ఆలోచన, అంతటి నిర్ణయాలు, అది చేయమంటాం ఇలా అనటం, ఈజ్ అ గ్రేట్ లీడర్. ఐ మీన్ టు సే అంత వరకు వచ్చారంటే వాళ్ళకి ఏదో ఉంటుంది, లేకపోతే ఎందుకు రారు? ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు రాలా? ఇప్పుడు రాజగోపాల్ గారు వచ్చారు, ఎంతో పెద్ద నాయకుడు, ఏడి వెళ్ళిపోడుగా లేడుగా అలా. సో ఆ స్టేజ్కి రీచ్ అవ్వటానికి కొన్ని స్టఫే ఉంటుందండి, అది కొంతమందికి ఉంటుంది, అలాంటి నాయకులు అంటే చూద్దాం కొడతారు. చంద్రబాబు నాయుడు గారి విషయం వస్తే ఆయన జైల్లో ఆయన వేస్తున్నప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు సినిమా వాళ్ళు సరిగా స్పందించట్లేదని కొంతమంది మాట్లాడటం అవన్నీ జరుగుతుంది. సో చంద్రబాబు నాయుడు గారికి సినిమా వాళ్ళకి ఏం సంబంధం? అది అది రాజకీయాలు కదా, ఇది సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడాలని కొంతమంది అంటారు. కొంతమంది ఇద్దరు ముగ్గురు మాట్లాడారు వాళ్ళ మగాళ్ళు చంద్రబాబు నాయుడుని అట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు అనవాళ్ళు మగాళ్ళు అన్నట్టుగా, మిగతా వాళ్ళు గాజులు తొడుక్కున్నారు అన్నట్టుగా మాట్లాడటం మనం చూసాం. సో మీ వ్యక్తిగతంగా మీ ఒపీనియన్ ఏంటి? అంటే స్పందించాలా సినిమా వాళ్ళు ఆయన దాని మీద ఎందుకు స్పందించాలి? దత్తుగారు సినిమా కాదు, దత్తుగారే ఒక సినిమా, కేఎస్ రామారావు, వాట్ ఇస్ కేఎస్ రామారావు? ఆయన స్టేట్మెంట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అవును, అట్లేదు సార్, సినిమా వాళ్ళు చేయాలి, సినిమా వాళ్ళు చేయాలి అంటే సినిమాకి దురదృష్టం ఏంటంటే ఒక ఇన్సిడెంట్ సమాజంలో జరిగినప్పుడు వెంటనే సినిమా మీద పడుతుంది. అంటే ఆయన చాలా సినిమాకి చాలా చేశాడు, సినిమా పరిశ్రమకి సినిమా వాళ్ళకి చాలా చేశాడు, అట్లాంటిది నిజానికి అలా ఉన్నప్పుడు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన వల్ల ప్రభుత్వం వల్ల నేను ఉన్నా సార్, నేను బయటకు వచ్చి కారు గుర్తుకోటేందని నేను ఎందుకు చెప్తున్నాను, నా పేదవాడు లబ్ధి పొందాడు ఈ ప్రభుత్వంలో. రేపు పొద్దున్న ఇంకో ప్రభుత్వం వచ్చింది అనుకోండి, ఇంకో వ్యక్తి వచ్చాడు అనుకోండి ఆ ప్రభుత్వంలోకి, అతను చేసే సేవను బట్టి కదా నా రెసిప్రికేషన్ ఉంటుంది. అలాగా నిజంగానే వాళ్ళ వల్ల ఆ నాయకుడి వల్ల నిజంగానే లబ్ధి పొందిన ఒక వ్యక్తి ఇంట్లో కూర్చుంటే మాత్రం అది దుర్మార్గం. అందుకని నేను నన్ను ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైనా పిలిచి నువ్వు ప్రెస్ మీట్ పెట్టాను ఎవ్వరల్లా, ప్రతి ఎలక్షన్కి ప్రెస్ మీట్ పెట్టే ఏకైక సినిమా వాడు కాదంబరి కిరణ్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కారు గుర్తుకోటేయండి అని చెప్తాను. నాకు ఒక్కడిని నా తలసాని ఒక్కడే అన్నయ్యకి ఒక్కడికే వేయండి అని చెప్పేసి కదా అక్కడికి వెళ్ళి, అదేలే. బట్ ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆయన నియోజకవర్గంలో ఎక్కువ రోజులు తిరగటం, తలసాని సాయి కిరణ్ నియోజకవర్గంలో ఎక్కువ రోజులు తిరగటం నాకు నాకు ఇష్టం, వాళ్ళు నా మనుషులు నా. అందుకని వ్యక్తిగత మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? అది కక్ష సాధింపు చర్యని మీరు అనుకుని నమ్ముతున్నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసింది, లేకపోతే నిజంగానే ఆయన దానికి పాల్పడి ఉంటాడు, అవినీతికి పాల్పడి ఉంటాడు, అంటే స్కిల్ స్కామ్ అని పెట్టారు కదా దానికి. సో అది మీ వ్యక్తిగతంగా ఏమనిపిస్తుంది? అంటే నాకు పెద్దగా దాంట్లో ఇప్పుడు నేను 1977 నేను తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టాను ఫిబ్రవరి నెల, అంటే 77 హైదరాబాద్ నగరానికి వచ్చేసి 1977 అదే 1977. సో ఆ తర్వాత నాకు అక్కడ ఏమి లేదు, నాకు ఏదో 4 ఏళ్ళు పోతే 50 ఏళ్ళు అయిపోతుంది.
ఒక ఇల్లు అక్కడ ఉంటూ ఇక్కడికి వచ్చి నేనేదో ఉంటూ ఇల్లు ఆ ఇల్లు డెవలప్ చేసుకుని అలా కాదు. నాకు ఇల్లు లేదు, అక్కడ అసలు లేదు, ఆంధ్రప్రదేశ్ లో గుడిసే లేదు. 1977 తర్వాత ఏమీ లేదు కాకినాడలో. ఏమీ లేదా? కాకినాడే కదా. అవును, గురజనాపల్లి, కేసినపల్లి, రాజుల తాలూక, ఎక్కడ ఏమీ లేదు. నా తల్లి తండ్రి కూడా 81 వచ్చేసారు. అదే హైదరాబాద్ వచ్చారు. అప్పటికే మా అన్నదమ్ములు ఇక్కడ ఉన్నారు. సో నేను అప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశే కదా ఇది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అయితే ఆ కాలంలో చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీకి 22 సంవత్సరాల పాటు నేను పనిచేశాను. ఇక్కడ ఉన్నా కానీ నేను పనిచేశాను. ప్రతి నియోజకవర్గానికి నేను తిరిగాను. ఇప్పుడు తలసానన్నయ్య కానీ లేకపోతే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కానీ ఎవరైనా, ఇప్పుడు చనిపోయిన శివప్రసాద్ గారు కానీ ఆయన నియోజకవర్గంలోకి ఆయన కూడా తిరిగి ఉన్నాడు. అంత తిరిగాను నేను సత్యవేడు. ఇప్పుడు అదే తలసాని గారు, శ్రీనివాస్ యాదవ్ గారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదు, బాధాకరమని స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, ఉండాలండి. ఎందుకంటే వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కదా. కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం ఎప్పుడూ చేయనంత గ్రాండ్ గా నిన్న 6వ తేదీ ఆయన పుట్టినరోజుని ఇండస్ట్రీ అంతా జరిపారు. ఎందుకు జరిపారు అసలు నాకు అర్థం కాదు. జరపడం కాదు, అదొక పండగ అంతే. మేము నేను ఇప్పుడు ప్రతి పండగకి నేను వాళ్ళ ఇంటి దగ్గర కేక్ కట్ చేసి అక్కడ ఫంక్షన్ చేసే అవకాశం నా ఒక్కడికే ఇస్తాడు ఆయన తలసానమే. అవునా? ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది చేశారు. నేను ఓన్లీ బిష్ చేసి వచ్చేసాను అంతే. ఓకే, ఇక్కడికి వచ్చేసాం. బట్ చెయ్యాలి అలా అంటే మన గురించి 14 ఎందుకు చేస్తున్నారు స్టేడియంలో ఆ రోజు నిన్న దాంట్లో ఇండస్ట్రీ అంతా ఎందుకు చేస్తున్నారు? సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఓకే, అవును, బట్ ఎంతమంది సినిమాటోగ్రఫీ మినిస్టర్లు మనకు పని చేయలేదు? వాళ్ళు ఎవరికైనా చేశారా? ఈయనకి ఎందుకు చేస్తున్నారు? తలసాన దగ్గర మాకు తలసానన్న ఏంటంటే అన్న, ఇప్పుడు ఆ ఇంటి గేట్లు ఎప్పుడు క్లోజ్ ఉండవు మాకోసం. ఆల్వేస్ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ అస్. ఓకే, ఇప్పుడు నాలాంటి మీకంటే సినిమా వాళ్ళకి, సినిమా వాళ్ళందరికీనా? అందరికి 100%. నాలాంటి వ్యక్తి డైరెక్ట్ గా ఆయన రూమ్ వరకు వెళ్ళిపోగలం, కిచెన్ వరకు వెళ్ళిపోగలం, ఆయనతో కలిసి హ్యాండ్ టు హ్యాండ్ కూర్చొని టిఫిన్ చేసిన దాదాపు నాకు 50-60 రోజులు ఉన్నాయి. అలాగే 50-60 సార్లు ఆయన నేను మాత్రమే కూర్చొని టిఫిన్ చేసిన పరిస్థితి ఉంది. సో ఆయన అందరికి యాక్సెసిబుల్, యాక్సెసిబుల్. ఇప్పుడు నేను వచ్చానంటే నాకు తెలి నా దృష్టిలో ఉన్నటువంటి కష్టాలు కానీ సుఖాలు కానీ ఏమైనా సరే నేను ఆయనకి చెప్పగలను, ఆయన తెలుస్తుంది. ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెంటనే తలసాని గారు ఎందుకు వస్తాడు? అలా వస్తున్నప్పుడు బాధ్యతగా వస్తాడు. అతను ఒక మంత్రి, ఈ సిటీలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక మంత్రి. ఒక కాదు, ఏమొచ్చిందంటే ఆయన అప్పుడే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడే ఆయన స్టేట్మెంట్ ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడు? ఏది చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడే ఈ ఆయన పుట్టినరోజును కూడా వీళ్ళు ఎందుకు ఇంత ఘనంగా సెలబ్రేట్ చేశారు? దీని వెనక ఎన్నికల వ్యూహం ఉందా? ఓట్ల కోసం ఇవన్నీ జరుగుతున్నాయా? నిజంగా అవి అన్నీ వస్తున్నాయి ఇప్పుడు. పాపం తలసానన్నయ్య, నిజంగా నేను చెప్తున్నా, తలసానన్నయ్యని చాలా దగ్గరగా చూసినాను నేను. మనం సైతం తెలుసు కదా కాదంబరి కిరణ్ గారు, ఈరోజు ఎంతోమంది పేదవాళ్ళని మరి ఆదుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈరోజు ఆయన ఒక ట్రస్ట్ పెట్టి మరి పెద్దల సహకారం తీసుకొని మన ఆర్టిస్టుల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు హితోధికమైనటువంటి సాయం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి ఇటువంటి వ్యక్తుల సపోర్ట్ మీకు అందరికీ ఉంది. ఆయన పొద్దున్న పైనుంచి వచ్చేటప్పుడు 2 జేబుల్లో డబ్బులు పెట్టుకుంటారు సార్. వాళ్ళ అసిస్టెంట్లు పిఎల్ దగ్గర కూడా ఇలా అంటే డబ్బులు వస్తాయి. అన్న పెళ్ళుంది 5,000, అన్న చావు వచ్చింది 10,000, అన్న గ్రో ప్రైస్ 5,000. ఇలా నేను వెళ్ళిన ప్రతిసారి మ్యాక్సిమం వెళ్ళిన సినిమా ఇండస్ట్రీ నుంచి తలసానన్న ఇంటికి నేనే. అదే నా పని ఏముండదండి ఇందులో, దండం పెడతాం తప్ప. ఎవరో ఒకరి పని, ఎవరో ఒకరు ఓపెనింగ్, ఎవరో ఒకరి ఇంట్లో పెళ్ళి, ఎవరో ఒకరు చావు, ఎవరో ఒకరు వాళ్ళ గురించి వెళ్తా కష్టం. ఈవెన్ డాన్సర్స్ యూనియన్ గురించి కానీ ఫైటర్స్ యూనియన్ కానీ, ఫైటర్స్ యూనియన్ తక్కువే, డాన్స్ చిన్న శిశీల మేధావన దగ్గర కానీ, ఆయన ద్వారా వీళ్ళ దగ్గర అన్నయ్య దగ్గర కానీ, తలసానన్న దగ్గర మ్యాక్సిమం సినిమా ఇండస్ట్రీ గురించి వెళ్ళింది నేను, పేదవాళ్ళ గురించి వెళ్ళింది నేను. ఆయన ఏంటంటే వెంటనే స్పందించే క్యారెక్టర్ అది. ఓకే, బాగా కష్ట మనుషుల మధ్యలోకి వచ్చినవాడు, ఒక సామాన్య మనిషి నుంచి ఆ స్థాయికి వచ్చినవాడు, అంత అంత టైం స్పేర్ చేసేవాడు. 24 అవర్స్, మార్నింగ్ టిఫిన్ చేశాడంటే మళ్ళీ నైట్ 8 గంటలకి ఇంటికి వెళ్తాడు, కార్లలో వెళ్తానే ఉంటుంది. కష్టం మీరు అన్నారు కదా 2 జేబుల్లో డబ్బులు ఉంటాయి, నేను చూశాను సార్ ఇంటికి వెళ్ళే ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఖాళీ లైఫ్ ఎందుకు ఎందుకు పని చేస్తుంటే ఆడ ఉంటుంది అంటే
ప్రతి మనిషి సంపాదించుకుంటాడు సార్, కానీ సాటి మనిషికి ఇద్దాం అనుకునే వాళ్ళల్లో చాలా తక్కువ మందిలో ఒకడు తలసాని శ్రీనివాస యాదవ్ మగాడు. నేను చెప్తున్నా కష్టం వచ్చింది అన్న, నన్ను వాడు కొడుతున్నాడు అన్న, వాడు ఇదన్నా ఎవడు రాడు రా అని వస్తాడు. మేము ఒకరోజు క్యాన్వా ఇట్లా వెళ్ళిపోతుంది సార్, వెళ్ళిపోతుంటే రైట్ సైడ్ కట్ వచ్చింది, కట్ దగ్గర గప్పుకుని కారు తిప్పాడు. ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి తెల్లకూడదు అన్నాడు. మంత్రిది అది కదా, ఇది అంత పవర్ ఉన్న మంత్రి. డ్రైవర్ నేను పాపడు, ఇటు ఎందుకు వచ్చినావు, సీదా వెళ్ళాలి, అక్కడ యూటర్న్ తీసుకోరా. ఓకే, క్యారెక్టర్లో అది నేను కార్లో ఉంది అంటే ఎదుటి వాళ్ళ ఆ డ్యూటీ ఏదైతుందో వాళ్ళని సక్రమంగా చేసుకుని ఖాళీ ఉంది కదా అని కొట్టబోయాడు రైట్ డ్రైవర్. అప్పుడు కూడా ఏదో ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం మేము రాజమౌళి గారికి, ఎవరికో ఇన్విటేషన్ ఇవ్వడానికి వాళ్ళ పాప మ్యారేజ్. ఓకే, తలసానన్న ఇంట్లో వాళ్ళ పాప మ్యారేజ్కి, నా కూతురు ఇంట్లో నా ఇంట్లో నా కూతురు మ్యారేజ్కి తిరిగిన దానికంటే ఎక్కువ తిరిగాను. ఓకే, అంటే నా ఇష్టం అంటే ఈ మనిషిని చూశాను కదా, అవును, పేదోళ్ళ గురించి ఎంత చేస్తాడు, నన్నెంత ప్రేమ. నేను అంటున్నా 50-60 సార్లు ఆయనతో కూర్చొని టీచింగ్ చేశానంటే మరి ఎంత, ఇప్పటికీ కూడా నేను కలిసినా కలవకపోయినా నా మీద ప్రేమ అలాగే ఉంటుంది, నా మీద వాత్సల్యం అలాగే ఉంటుంది. చాలా గొప్ప కాదంబరి కిరణ్ ఎక్కడికి వెళ్ళినా ఆ స్పెషాలిటీ అనేది ఉంటది డెఫినెట్గా సార్. అదే అంటారు ఇప్పుడు నాగేశ్వర గారు దగ్గర నేను అంత దగ్గర, రాజకీయంగా తలసాని గారి దగ్గర నేను అంత దగ్గర. ఓకే, ఎస్, నాకు ఏదైనా జరిగితే నాకు ఉన్నారు అనుకున్న వాళ్ళు కేటీఆర్ అనే ఉన్నారు, మా జోగిరిపల్లి సంతోషాన్ని నాకు ఒక్కొక్క మెసేజ్ తోటి నా సమస్య తీరు. కేటీఆర్ గారు కూడా మీకు బాగా డెఫినెట్, నన్ను అన్నయ్య కాదంబరి అన్నయ్య అని ప్రేమగా పిలుచుకునే వ్యక్తి. ఈరోజు కాబోయే ఇంకా పెద్ద నాయకుడు కాబట్టి పెద్దగా జనంలోకి రావట్లేదు, మేము కలవలేకపోతున్నాం. కాబోయే పెద్ద నాయకుడు అంటే ఏ ఉద్దేశంతో అన్నారు? అంటే ఇంకా విస్తారంగా ఆయన అవ్వాలని. అంటే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పెద్ద ఆయన, పెద్ద ఆయన ముఖ్యమంత్రి, అది ఆయనే చెప్తాడు కూడా. బట్ అంటే ఒకనొక రోజుల్లో గుర్తుందో లేదు, మోడీ గారే ఈ ఆలోచన నాకు ట్యాక్స్ ఒకేసారి కడితే తగ్గించండి అని ఏదో సమ్ ఒక అడ్వైజ్ ఇచ్చారు కేటీఆర్ గారు. ప్రభుత్వ ఖజానానికి ఎంతో డబ్బు వచ్చింది, ఈ అడ్వైజ్ ఇచ్చింది కేటీఆర్ అని చెప్పాడు ఆయన మోడీ గారు. జిఎస్టీ గురించి, జిఎస్టీ గురించి అనుకుంటా, అప్పుడు అప్పుడు ఇది జరిగి 2 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. అంటే ఐ మీన్ టు సే అంత బ్రెయిన్ సార్ అతను కూడా, అతనిలో రాజశేఖర రెడ్డి కనపడుతుంటాడు. అంటే వాళ్ళంతా ఏంటంటే క్యారెక్టర్స్ అన్నయ్య, లీడర్స్ అన్నమాట వాళ్ళు. అలాగా అంటే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నట్టేనా కాదంబరి కిరణ్? లేదు, ప్రత్యక్ష రాజకీయ నాయకులకి వీళ్ళకి దగ్గరగా ఉన్నారు. నాకు రాజకీయం ఏమి వద్దా, బీఆర్ఎస్ పార్టీ ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ యొక్క సానుభూతి పరుడుగా 100%. నేను చెప్తున్నా ఈ 9 సంవత్సరాలుగా ప్రతి ఎలక్షన్ లోనూ కారు కోటేయండి అని చెప్పి ప్రెస్ మీట్ చేసింది కాదంబరి కిరణ్ సార్. ఎందుకని అంటే మీరు ఆ పార్టీకి సభ్యత్వం లేదు, మీకేం సభ్యం కాదు, లేదు ప్రాథమిక సభ్యత్వం లేదు. మరి అలాంటప్పుడు ఊరికే చెప్పకుండా అలా చెప్పడం, ఆ పార్టీలో ఒక మనిషిగా ఎందుకు చెప్పట్లేదు? నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ పార్టీకి ఎలక్షన్ వచ్చిందండి, ఎలక్షన్ అనేది ఫైటే కదా, ఫైట్లో మన వ్యక్తి విజయం సాధించాలి, మనకు కోరుకున్నవాడు ఉండాలి. ఓకే, అందువల్ల నాకు వేరే పార్టీతో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో నేను చాలా అత్యంత సన్నిహితం ఉన్నాను. మరి అదే నేను కిషన్ రెడ్డి గారు, రామచంద్ర గారు నన్ను సొంత తమ్ముళ్ళే చూస్తారు బీజేపీలో, రఘునందనరావు గారు కానీ రామచంద్రరావు గారు. ఇప్పుడు వ్యక్తులకి ఏమంటారు ఇక్కడ, బీఆర్ఎస్ పార్టీకి ఏమంటున్నారు? నేనేమంటానంటే ఈ పార్టీకి ఎందుకంటే ఈ పార్టీ నా పేదవాళ్ళ గురించి పనిచేస్తుంది. ఓకే, అలాగని వీళ్ళని వాడు కోటేయద్దు లేకపోతే వాళ్ళు ఇది అలాంటి మాటలు అని రేవంత్ రెడ్డి గారితో ఎంత దగ్గర సంబంధం ఉంది నాకు. 83-85లో కాదంబరి కిరణ్, రేవంత్ రెడ్డి ఇద్దరే ఆ 2-3 ఇయర్స్ అంత సాన్నిహిత్యం ఉంది మా ఇద్దరికి. కానీ నేను ఏ రోజుని మీకు ఆయన దగ్గర అంటే నా మీద ప్రేమ ఆయనకు ఉంది, ఆయన మీద గౌరవం నాకు ఉంది, ఆయన ఎంత గొప్ప లీడరో నాకు తెలుసు. ఎస్, రామచంద్రరావు గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఇలాగ వీళ్ళందరితో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. బట్ వీళ్ళకి అన్న టీఆర్ఎస్ కోటి ఏమంటున్నావు అన్న వాళ్ళ పార్టీకి అలా కాదు. శ్రీధర్ బాబు గారితో నాకు ఎంత దగ్గర అండి, కాంగ్రెస్ దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి చాలా దగ్గర అనుబంధం. సో ఈ వాళ్ళ పార్టీకి అతీతంగా అందరికీ సన్నిహితంగా ఉంటాడు కాదంబరి అనే పేరైతే ఉంది సార్. ఎస్, దాదాపు 1 కోటి రూపాయలు పైన ఇచ్చారండి నాకు వీళ్ళు, నా పేదోళ్ళకి. మనం సైతం, పేదోళ్ళకి మనం సైతం కాదు, డైరెక్ట్ నా పేదవాడికి ఇస్తారండి. ఓకే, నాకు రాదు, అదే నాకు ఆశీస్సులు వస్తాయి ఈ పేదవాళ్ళ దగ్గర నుంచి, అది నా బలం, అది నా ఆస్తి. అదే నేను ఒకటే అంటాను సార్, నేను చిన్నప్పుడు చాలా బాధపడేవాడిని ఈ పేదరికం ఇది చూసి, ఏంటి మనం పేదరికంలో ఉన్నాము, ఎవరికి సాయం చేయలేకపోతున్నాము, డబ్బు ఉంటే బాగుండేదని. ఆ తర్వాత ఐశ్వర్యం అంటే కరెన్సీ కాదురా కాదంబరి, ఐశ్వర్యం అంటే సాటి మనిషి నీకు ఉండటం.
అని నా మనుషుల్ని నా కుటుంబాన్ని పెంచుకుంటే ఎలా? ఈరోజు లక్షల్లో ఉన్నారు మనం సైతం కుటుంబం.